హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పోకెమాన్ గురించి చాలా ఆశ్చర్యపరిచే జాల గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ ఒక్క ఫ్యాక్ట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఆఖరి వరకు చూడండి. నా పేరు తేజ, మీరు చూస్తున్నారు క్రౌన్ తేజ యూట్యూబ్ ఛానల్. మనం ఆడ పికాచుకి మగ పికాచుకి డిఫరెన్స్ చెప్పగలం. మనం కేవలం చేయాల్సింది ఏంటంటే వాటి తోకలను చూడడమే. వాటి తోక యొక్క చివరి భాగం స్ట్రైట్గా ఉంటే అది మగ పికాచు. ఆ తోక దాదాపు ఒక హార్ట్ షేప్లో ఉంటే అది ఆడ పికాచు. ఈసారి పోకెమాన్ షో చూసేటప్పుడు ఇది గమనించండి. యాక్చువల్లీ యాస్ దగ్గర ఉండే పికాచు మగ పికాచు. 2011లో పసిఫిక్ ఓషన్లో ఉండే న్యూయే అనే ఒక ఐలాండ్లో కాయిన్స్ ప్రింట్ చేశారు. వాటిని మనం ఖర్చు పెట్టవచ్చు, ఇందులో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కాయిన్స్ మీద పోకెమాన్ బొమ్మలు ఉన్నాయి, మనం వీటిని మామూలుగా ఖర్చు పెట్టవచ్చు. ఈ కరెన్సీలో ఒక్క కాయిన్ దాదాపు $1 వరకు విలువ చేస్తుంది. ఈ కాయిన్స్లో ఉండే పోకెమాన్స్ పేరు వచ్చేసి స్క్వర్టల్, బల్బోసార్, చార్మాండర్, మియావ్త్, ఇంకా ఆఫ్ కోర్స్ పికాచు. చాలామంది పోకెమాన్ ఒక జపనీస్ వర్డ్ అని అనుకుంటున్నారు, కానీ అది ఒక ఇంగ్లీష్ వర్డ్. పాకెట్ మాన్స్టర్స్ అనే వర్డ్ని షార్ట్ చేసి పోకెమాన్ అని పేరు పెట్టారు. ఈ పోకెమాన్ షో ఒక జపనీస్ షో అయినప్పటికీ ఈ పోకెమాన్ షో పేరు ఇంగ్లీష్ నుంచి తీసుకోవడం కొంచెం విశేషమే. మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు చెప్పే డౌట్ వచ్చే ఉంటుంది, ఈ వరల్డ్లోనే ఫస్ట్ పోకెమాన్ ఏంటి? ఈ వరల్డ్లోనే ఫస్ట్ క్రియేట్ చేసిన పోకెమాన్ వచ్చేసి గ్రౌండ్ టైప్ రైడాన్. చాలా గేమ్స్లో ఈ రైడాన్ యొక్క స్టాచ్యూస్ కనిపిస్తాయి. ఈ వరల్డ్లోనే ఫస్ట్ పోకెమాన్ అయిన రైడాన్కి అది అంకితం చేస్తూ ఆ స్టాచ్యూస్ని గేమ్స్లో కొన్ని చోట్ల పెట్టారు. ఆఖరికి పోకెమాన్ గేమ్స్లో ఫేమస్ అయిన పోకెమాన్ గో గేమ్లో కూడా రైడాన్ స్టాచ్యూస్ని కొన్ని చోట్ల పెట్టారు. ఇప్పుడు నేను పికాచుకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తాను. ఫస్ట్ పికాచు వర్డ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, పికా ఇంకా చు. జపనీస్ లాంగ్వేజ్లో పికా అంటే ఎలక్ట్రిసిటీ అని అర్థం, ఇంకా జపనీస్ లాంగ్వేజ్లో చు అంటే ఒక ఎలుక చేసే శబ్దం. పికాచు ఒక ర్యాట్ బేస్డ్ ఎలక్ట్రిక్ టైప్ పోకెమాన్ అవ్వడంతో దానికి ఆ పేరు పెట్టారు. పాలీవాగ్ పోకెమాన్ని మీరు చూసే ఉంటారు, దానికి ఒక స్విర్లింగ్ షేప్లో రౌండ్గా ఒక టాటూ లాగా తన కడుపు మీద ఉంటుంది. ఇది ఒక డిజైన్ కోసం మాత్రం అస్సలు చేయలేదు. నిజానికి నిజమైన లైఫ్లో ఉండే టాడ్పోల్స్కి కూడా తమ కడుపులో ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, అందుకే క్రియేటర్స్ దానికి అలా డిజైన్ చేశారు. ఇదైతే డిజైన్ కోసం అయితే అస్సలు కాదు. హిట్మోన్ చాన్ ఇంకా హిట్మోన్ లీకి ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? హిట్మోన్ చాన్కి జాకీ చాన్ వల్ల ఆ పేరు వచ్చింది, ఇంకా హిట్మోన్ లీకి బ్రూస్లీ వల్ల ఆ పేరు వచ్చింది. జాపనీస్ వర్షన్లో వీటికి ఎబిలివార్, ఇంకా సమాములార్ అని పేరు పెట్టారు. వాటికి కూడా జపాన్లో ఫేమస్ అయిన కిక్ బాక్సర్ టడాషి సవామురా, ఇంకా బాక్సింగ్ ఛాంపియన్ అయిన హిరోయుకి ఎబిహారాకి అంకితం చేస్తూ ఆ పేర్లు పెట్టారు. పోకెమాన్లోని డ్రిఫ్లూన్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది. అవును ఫ్రెండ్స్, అది పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది. అది చాలా అమాయకంగా ఉన్నా కూడా అది కిడ్నాప్ చేయగలుగుతుంది. పోకెడెక్స్లో కూడా డ్రిఫ్లూన్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందని ఉంటుంది. అది ఎలాగంటే, ఫస్ట్ పిల్లలకి అది ఒక నిజమైన బెలూన్ అని నమ్మిస్తుంది. దాని తర్వాత ఆ పిల్లలను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తుంది. ఇది మీకు ఇంకా తెలియకపోవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించిన ఆ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ చేయలేదు కాబట్టి. మామూలుగా ఏదైనా పోకెమాన్కి ఎవల్యూషన్స్ ఉంటాయి, ఆ పోకెమాన్స్ ఎవాల్వ్ అవ్వగలవు, కొన్ని పోకెమాన్స్ ఎవాల్వ్ కాలేవు. కానీ రూపాంతరం చెందిన తర్వాత ఆ పోకెమాన్ మళ్ళీ దాని ఫస్ట్ స్టేజ్కి రాలేదు. స్లో బ్రో పోకెమాన్ డివాల్వ్ కాగలదు, అంటే అది దాని ఫస్ట్ స్టేజ్కి మళ్ళీ రాగలదు. ఈ పోకెమాన్ స్లో పోక్ నుండి రూపాంతరం చెందింది, అది మళ్ళీ స్లో పోక్గా మారగలదు.
పికాచు వాయిస్ ఎంతో క్యూట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు పికాచు వాయిస్ని ఎవరిస్తారో చూద్దాం. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి మీకు చూపిస్తాను. వీడియో చాలా క్యూట్గా ఉంది కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మీ అభిప్రాయాలన్నీ కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. క్రౌన్ తేజ సైనింగ్ ఆఫ్.